నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మితల్లి. సార్, శ్రావణ శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. ఈ ఏకాదశి అజ ఏకాదశిగా, ఆనంద ఏకాదశిగా పిలువబడేటటువంటి ఏకాదశి. అప్ప పేరే ఎంత బాగుందో. అదే కదా లేదు, ఆనందమే కదా లేదు, దాని వెనకే పరిగెడుతూ ఉన్నాం. డబ్బులు లేక ఆనందం లేదా, పెళ్ళవక ఆనందం లేదా, పిల్లలు లేక ఆనందం లేదా, ఇట్లా రకరకాల పరిస్థితుల వల్ల ఆనందం అయితే లోపిస్తుంది. మరి ఈ ఆనందం మన జీవితంలో వెళ్ళి విరియాలి అని అంటే ఈ ఆనంద ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి, ఏం చేయాలి ఆ రోజున ఒక్కసారి మీ ద్వారా? మన శరీరం కూడా ఒక 7 చక్రాల మీద ఆధారపడి ఎనర్జీ పాయింట్స్ సెంటర్స్ అనుకోవాలి, వాటి మీద ఆధారపడి మనం భౌతిక జీవితాన్ని మనం నడుస్తున్నాం. ఇందులో ప్రధానంగా హృదయ చక్రం, హార్ట్ చక్ర అనేది మనలో ప్రేమని, ఆనందాన్ని చవి చూసేలా చేస్తుంది. ఇప్పుడు మనం ఆనందం లేదు అంటే దాని అర్థం ఏంటి? మన హృదయ చక్రం వికసనంగా లేదు. హృదయ చక్రంలో మనకి 12 దళాలు ఉంటాయి. మణిపూరకానికి 10 దళాలు హృదయ చక్రం ఇక్కడ ఉంటుంది. థైమస్ గ్లాండ్ అంటారు దీన్ని. దాని వెనక వెన్నెముకగా అనుకుని ఒక పుష్పం ఎదరికి ఇలా ఉండి 12 దళాలతో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ అంటే ఇప్పుడు ఆనంద కారకుడు విష్ణుమూర్తి, అలా మీకు శేషతల్పంపై చిరు మందహాసంతో నవ్వుతూ నిద్రిస్తూ ఉంటారు. అరమోరపడి కనులతో మనల్ని చూస్తూ అంటూ ఉంటుంటారు. అంటే ఏదైతే మనకి కావాలో దాన్ని మనం ఇవ్వాలి. మనం అందుకనే చేసినప్పుడల్లా చేస్తూ ఉంటాం. హృదయం దగ్గర చేతుల నుంచి చేతులు తవతల వాళ్ళకి ఏదైతే లోపించిందో దాన్ని మనం అందరికీ ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం ఆనందం లేదు, దాన్ని మనకు కావాలంటే 10 మందికి ఆనందాన్ని పంచడం ద్వారా మన ఆనందాన్ని పొందొచ్చు కదా. నా మనసులో బాధ ఉన్నా, ఇది మనకి పూర్వ రోజుల్లో కళాకారులకి పెట్టింది పేరు. అంటే వాళ్ళ హావభావాలతో, డైలాగ్ వ్యక్తీకరణలతో అవతల వాళ్ళ మొహాల్లో ఆనందాన్ని చూస్తూ వాళ్ళ బాధల్ని మర్చిపోయేవారు. బాధల్ని దిగమింగుకొని ఆనందాన్ని పంచిన అని చెప్పుకోవడానికి చాలా సంఘటనలు మనకి ఎన్టీ రామారావు గారు అంటే షూట్స్ జరుగుతున్న సమయంలో ఒక వార్త విన్న, మిగతా వాళ్ళు ఎవరికి తెలియకుండా ఉంచి షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళటం జరిగింది. ఇలా కొన్ని కొన్ని స్టేజ్ షోస్ కూడా చాలా మంది కళాకారులు అసలు నిజానికి వాళ్ళ లైఫ్ లో ఎంతో దుఃఖం ఉంటుంది కదా. ఆర్థికంగా వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఈ స్టేజ్ షోస్ లో నాటకాలు, డ్రామాలు వేసేవాళ్ళము. సురభి వాళ్ళు వింటూ ఉంటాం కదా. అంటే అంత నా దగ్గర లేనిదాన్ని నేను అవతల వాళ్ళకి పంచడం అనేది అంత ఈజీ కాదు. కానీ అక్కడ మనం పంచుతున్నాము అంటే మాత్రం డెఫినెట్ గా మన జీవితాలు బాగుంటాయని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఇవాళ ఏదో పనిచేస్తే రేపు రావడం కదా, ఎంతో కొంత మెరుగుదల ఉంటుంది డెఫినెట్గా. అంటే ఇక్కడ విష్ణుమూర్తి తత్వం మీరు అన్నారు, ఆర్థిక సమస్యల వల్ల ఆనందంగా లేవు. మరి లక్ష్మీదేవి కావాలి, ఆర్థికంగా బాగుండాలంటే లక్ష్మీదేవి కావాలి. లక్ష్మీదేవి ఎప్పుడు వస్తుంది అంటే ప్రేమను ఇవ్వడం ద్వారా. ప్రేమ లోపించింది మనలో. లక్ష్మీదేవి మన ఇంట్లో నిలబడట్లేదు అంటే మనలో ప్రేమ పోయింది. తన కోపమే తన శత్రువు అన్నారు కదా. ఇక్కడ విష్ణుమూర్తి తత్వాన్ని మనం పెంచుకోవాలంటే ఈ ఏకాశలు ఏదైతే ఏకాదశులు ఉన్నాయో, నెలలో వచ్చే 2 ఏకాదశులు, సంవత్సరం మొత్తానికి వచ్చేటువంటి 24 ఏకాదశులను ఎవరైతే మనం చెయ్యగలుగుతాము, భగవంతుడి దగ్గరగా ఉండగలుగుతాము, వాళ్ళ జీవితంలో ఆనందం అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు లేదు లేదు, ఘంటాపదంగా చెప్పగల 100% డౌట్ లేదు. ఉపవాసాలు చేయాలి, ఫాస్టింగ్ చేయాలి, ఇంటర్మీడియట్, ఆమీడియట్, ఇమీడియట్ ఏదో చెప్తున్నారు. అది భారతదేశ సాంప్రదాయం కాదు. భారతదేశ సాంప్రదాయం ఏకాదశి ఉపవాసం, అలాగే ఆదివారాలు మనకి నెలలో ఒక్కొక్కసారి 3 వస్తాయి, ఒక్కొక్కసారి 4 వస్తాయి. ఆ రోజుల్లో తైలం వర్జించడం,
అంటే నేతితో తాళింపు పెట్టుకోవడం, లేకపోతే సాత్వికమైనటువంటి పదార్థాలు భుజించడం. ఇప్పుడు పూర్తిగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, ఒక పూట మనం తీసుకుంటూ ఫలాలను తీసుకుంటూ కూడా ఉపవాసం. కానీ ఏకాదశి ఉపవాసం అనేది ఎలాంటి ఆహారం లేకుండా ఓన్లీ మంచినీళ్ళు మజ్జిగ ఇలాంటి వాటి మీద ఉపవాసం చేయటం. ఏకాదశి ఉపవాసాలు మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అందుకే పని కట్టుకుని ప్రతి ఏకాదశికి గుర్తు చేసేటటువంటి ప్రయత్నం ఏంటంటే చెప్పగా 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 మైండ్ లో ఖచ్చితంగా రిజిస్టర్ అవుతుంది. చేస్తున్నారు కూడా, వింటున్నారు, చేస్తున్నారు, మార్పులు వస్తూ ఉన్నాయి కాబట్టి అలా ఒక్కరు చేసుకున్నా చాలు, ఒక్కళ్ళ జీవితంలో మార్పు తీసుకురాగలిగిన చాలా సంతోషం. ఇది మనకి అంటే ఆనంద ఏకాదశి శ్రావణ మాసంలో వస్తుంది, లక్ష్మీ అనుగ్రహం. అంటే విష్ణు యొక్క సాయుధ్యాన్ని మనం పొందినప్పుడు లక్ష్మీదేవి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎక్కడికి వెళ్ళదావిడ, మనం మన ఇంట్లోనే కూర్చోబెట్టుకోవచ్చు. ఎప్పుడు ప్రేమ మనలో ఉన్నప్పుడు, ఆనందం మనలో ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నదాన్ని జనాలకి పంచడం ద్వారా. చిన్న తులసిదళం, నేను మొన్న అగస్త సంహిత అనే ఒక పుస్తకంలో చదివాను, ఎంత త్వరగా దయాళువై ఆయన ప్రసన్నుడు అయిపోతాడు. మీరేమీ చేయక్కర్లే, ఒక చిన్న తులసిదళాన్ని స్వామి ఫోటో ముందు ఉంచి నమస్కారం చేస్తే ఏకాదశి అయిపోయింది. సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం, సాయంత్రం కూడా దీపం పెట్టుకోవడం, నమస్కారం చేసుకోవడం, ఏమీ చేయలేము, ఏం అక్కర్లే. ఓం నమో నారాయణాయ సరిపోతుంది. అద్భుతం. ఖచ్చితంగా ఇది చేసుకుని ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ ఓపిక ఉంది మేము చేయగలము అనుకుంటే చక్కగా చేసుకుని ఇక్కడ ఈ ఆనంద ఏకాదశిని పురస్కరించుకుని ఒక పని 24 ఏకాదశులు చేస్తాము అని దండం పెట్టుకుని స్టార్ట్ చేసుకుని తులసి దళాన్ని ప్రతినిత్యము కూడా తులసి దళాన్ని మీరు పెట్టి చూడండి. అంటే ఇళ్లలో చాలా, నేను అది చదివిన తర్వాత అనుకున్నాను చెప్పాలని, సందర్భం ఈ రకంగా వచ్చింది. కంపల్సరీ తులసి వనం ఉండాలి, తులసి మొక్కలు ఉండాలి ప్రతి ఇంట్లో కూడా. కుండీల్లో అమ్మవారు మన కోసం, అంటే మొన్నటి వరకు నా ఇంట్లో చాలా తక్కువ ఉండదు, ఒక మొక్క నిలబడడం కష్టం, చాలా ఓపికతో నిలబడింది, నిలబడిపోయి ఇప్పుడు పెరుగుతున్నాయి, 4-5 మొక్కలు వచ్చినాయి. ఇది అగస్త్య సంహిత చదివిన తర్వాత ప్రతినిత్యము కూడా సాలగ్రామంలో ఉన్నటువంటి స్వామికి తులసి దళాన్ని సమర్పిస్తూ ఉన్నాను. ఇది అందరం బాగుంటాం, ఆరోగ్యంగా ఉంటాం, దేశము ధర్మము కూడా సౌఖ్యంగా విరాజిల్లుతుంది. అయితే ఆడవాళ్ళు మాత్రం పూజ చేసుకునేటటువంటి తులసిని కొయ్యకూడదు అనేది అందరికి తెలిసిన, మగవారు కొయ్యచ్చు. మగవారు కొయ్యాలి, అంటే లేదు అనుకున్నప్పుడు కొని తెచ్చుకుని మనం నిల్వ ఉంచుకుని దాన్ని, ఆడవాళ్ళు తులసిని కొయ్యకూడదు అని శాస్త్రం ఉంది, అందుకని ఎవరితోనైనా కోయించుకోవడం కానీ లేకపోతే కొని తెచ్చుకోవడం కానీ చేసి ప్రతినిత్యము కూడా ఒక తులసి దళాన్ని సమర్పించండి స్వామి ఫోటో ముందు, విష్ణుమూర్తి ఫోటో ముందు, వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు. స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఈ ఆనంద ఏకాదశికి మొదలు పెట్టండి శ్రావణ మాసంలో. మరి ఒక్క నామం చేసుకుంటాము ఈ ఏకాదశికి, ఏది చేసుకుంటే ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి బయటపడతాము అని అంటే ఏం చెప్తారు? అంటే మనకి ఊరికే ఏది పడితే మనకి మనకి ఏది తోస్తుంది చెప్పడం కాదు. ఇప్పుడు అందరి జీవితాల్లోనూ కూడా అష్టము, ఇప్పుడు నేను మామూలుగా చెప్తూ ఉంటాను సూర్యాష్టాక్షరి మంత్రాన్ని చెప్తుంటాను, కానీ ఇక్కడ నారాయణుడు శ్రీమన్నారాయణుడు ఓం నమో నారాయణయ్య ఈ అష్టాక్షరి మంత్రం మన జాతకంలో ఉన్నటువంటి అష్టమ దోషాలకి, అష్టమ స్థానంలో ఉన్నటువంటి దోషాలకి పరిహారం లభిస్తుంది మీరు ఆ నామాన్ని చేయడం ద్వారా. అలాగే మనకి ఇది గురువారం కూడా వస్తుంది కాబట్టి పసుపు వస్త్రాలు ధరించి, ఆ రోజంతా కూడా పసుపు వస్త్రాలు ధరించి ఈ నామాన్నితో పాటు గురుడికి సంబంధించినటువంటి బీజాక్షరాలు ఒక చిన్న సంపుటీకరణ చేద్దాం. సంపుటీకరణ గురుగ్రహానికి బుధగ్రహానికి కలిపి బీజాక్షర సంపుటీకరణ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అంటే గురువు గారు ఇచ్చినటువంటి వెసులుబాటు అది, ఆ మంత్రాలు చేస్తూ అంటే మనకి బుధుడికేమో బ్రామ్, గురుడికేమో గ్రామ్, ఇది గణపతి మంత్రము గురుడి మంత్రము, ఈ సంపుటీకరణ చేసుకుని చేసుకోవచ్చు. ఆనందం అన్నారు కదా, ఆనందం ఆత్మతత్వం చెంది ఉంటుంది కాబట్టి బుధుడికి గురుడికి మధ్యలో రవి మంత్రాన్ని బీజాన్ని కలుపుకొని ఓం బ్రామ్ హ్రీం గ్రామ్ బృహస్పతయే నమః, ముగ్గురిని ముగ్గురిని సింపుల్గా చేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని పారాయణం చేయడం ద్వారా 108 సార్లు సరిపోతుంది. రైట్, చేసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా గురు బుధ సూర్య రవి, బుధ రవి గురుగ్రహాల యొక్క అనుగ్రహం. ఓం బ్రామ్ హ్రామ్ గ్రామ్ బుధ రవి బృహస్పతయే నమః, ఈ మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయడం ద్వారా 3 గ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది. రైట్,
మేజర్ గ్రహాలు డెఫినెట్ గా చాలా అద్భుతంగా మనకి ఇందులో ప్రతి నెలలోనూ రవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు గురుగ్రహం వచ్చి మనకి రెండో ఇంట్లో కాలపురుష చక్రంలో వృషభంలో ఉన్నారు, అలాగే బుధుడు కూడా మారుతూ ఉంటాడు. మనం ఇది చేసే సమయానికి ఆయన కర్కాటకంలో వక్రించి ఉన్నారు, ఆయన కూడా కాబట్టి అక్కడ వేయులో ఉన్నాడు. ఆయన వేయులోకి వస్తాడు బుధుడు, ఆ దోషాన్ని కూడా తీర్చేస్తుంది ఈ ఏకాదశికి. డెఫినెట్లీ చాలా అద్భుతంగా వివరించారు. డెఫినెట్ గా ఈ అజ ఏకాదశిని లేదా ఆనంద ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి, ఆనందాలు వాళ్ళ జీవితాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. సూర్యోస్మితలు.